చాలా పీక్ పీక్ లో ఉంటది క్రీడలది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్షు ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎన్ని రోజుల తర్వాత బ్లాగ్స్ కదండి, ఏ పని టైం అనేది దొరకట్లేదు. అసలు వీడియో చేసేదానికి ఈ రోజు సండే అండి. సో పాపకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ టర్మ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో తనకి ఇంకా చదివించుకుంటూ అయిపోతుంది, నాకు మార్నింగ్ క్లాస్ వెళ్తే సరిపోతుంది అనమాట, అదే అయిపోతుంది అనమాట. అండ్ మీకు చదువు ఇలా నేను మొత్తం రీడింగ్ చేపించేసి ఇలా టెస్ట్ ఇస్తాను అనమాట. తనకి ఒక బుక్ లో మళ్ళీ ఇస్తాను. ప్రస్తుతం అయితే తనకి లాస్ట్ ఎగ్జామ్ అయిపోయినా ఇంగ్లీష్ అనమాట. అవునన్నా, హాయ్ చెప్పు. రేపు మంచి మాట్లాడతాను. ఎన్ని రోజులు అయిందను? మంచి మాట్లాడినా. మై నేమ్ ఇస్ నియాష్. మీ స్కూల్ నేమ్ ఏం చెప్పు? మళ్ళీ చెప్పు గట్టిగా. వాట్ ఇస్ యువర్ నేమ్? భయపడతారు ఎన్ని రోజులు, ముద్దు ముద్దు మాట్లాడతావు కదా. సో ఇక్కడైతే ఇదన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చదివిస్తూ నేను వంట చేస్తాను అనమాట. చదివిస్తానా? నేను కొంచెం అటు ఇటు వెళ్తే చాలండి, అలానే ఉండిపోద్ది అనమాట. ఇక్కడ చదివించాలి, తర్వాత నేను అక్కడ వంట చేసుకోవాలి అదనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి డ్యూటీ బిజీ బిజీ అండి. సో ఈ వంట చేస్తుంది. అండ్ ఈరోజు వంట ఆనియన్స్ అన్ని ఇగ్నోర్ చేసేయండి కిచెన్. అదే వస్తే స్పెషల్ ఏంటో తెలుసా? ఫ్రెండ్ ఆల్రెడీ చేస్తాను, ఇది ఎంత చేసిందంత ప్రాసెస్ ఏం చూపించలేదు. నన్ను గట్టి పట్టిన వీడు దిగడే ఆల్రెడీ అయితే ఏమండి వీడి కోసం ఏం చేద్దాం? కళ్ళు మూసుకోలి. నేను లెగ్ పీసులు అండి, మళ్ళీ ఫ్రై పీసులు అనమాట. ఇవి ఇంకా వేపాలి అనమాట, అది అయిపోయిన తర్వాత ఏంటి పుదీనా తీద్దాం కదా. పుదీనా ఇంకా పిల్లలు ఎవరైనా ఇలానే ఆడుకుంటారండి. ఇక వీళ్ళకి బొమ్మలు ఏమి లేనట్టు చైర్లు ఏమి తీసుకొని ఒక గోడు కడతారండి, అంటే ఒక రూమ్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారా? ఇట్లా ఇట్లా వీడే వీడు చేస్తాడు, దాని పేరు చెప్తాడు. ఎక్కడ లేని పురుగులు అది ఇంకేం చేయలే కదా, చచ్చిపోయింది. పురుగులు రోకల పళ్ళు అన్ని వీడికే కనిపిస్తాయండి. పుదీనా చికెన్ వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. మామూలు కొత్తిమీర తెచ్చారు కానీ పుదీనా తీసుకురాలేదు. ఎగిలిగిలి కదా, కొంచెం చికెన్ లో వేద్దాం అనేసి చూడండి. వచ్చేసా నేను ఇక్కడికి వచ్చానా, అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను, మరి ఇట్లానే వస్తుంది. మళ్ళీ నేను వీళ్ళకి కొంచెం వీడియో ఒక 2 మినిట్స్ అట్లా తీసిన తర్వాత వెళ్ళి కూర్చోవడమే నా పని. ఎంత దొరికిందండి? ఓకే గైస్, ఇప్పుడు నేను బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా రోజులకి మీ అన్నయ్య వచ్చాడు. మీ అక్క అంటే చాలా మాట్లాడతానన్నారు. ఏం మాట్లాడలేదండి, 6 మంత్స్ అయింది. వీడు ఉన్నాడే నా కొడు, చాలా పీక్ పీక్ లో ఉంటది వీడియోలో రావడం. కారణం ఏంటంటే మా మిస్ చాలా కష్టపడుతున్నా. చికెన్ వండుతుంది, చికెన్ వండితే కష్టమా? సో ఓకే అండి, ఇంకందరు బాగున్నారు కదా. ఈ రోజు మా మిస్సెస్ చికెన్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఈ మధ్యన బాగా చాలా చేస్తుంది, సూపర్ గా అండి. తినాలంటే తినాలనిపించేస్తుంది కంటిన్యూ. మా లియాన్స్ అండి అసలు తినండి, వాడు ఎక్కువగా చికెన్ లాలీపాప్ లో తింటాడు. రైస్ ఒకసారి నేను ఇట్లా చెప్పాను కదా వారుస్తాను అనేసి, అందుకేనండి మార్చుకుంటాను. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసిన మరి నా సమస్యని తినచ్చు. తినరా అనేసి సో లెగ్ పీస్ లేదు, వాడి కోసం మళ్ళీ ఫ్రైగా ఇట్లా చేస్తాను. దగ్గర చూపించు. సో వారికి వేసేస్తా టమాటా గ్రేవీతో ఇలా వేసాను. మా వారికి అయితే స్మెల్ ఆగట్లేదండి. సో జస్ట్ ఇప్పుడు మొబైల్ ఇచ్చానండి, ఎందుకంటే బిఫోర్ తినే ముందు ఇస్తేనే వాడు తింటారు, లేకపోతే తినడు. లియాస్ గుడ్ బాయ్, లియాస్ గుడ్ బాయ్. ఇప్పుడు ఇచ్చానండి మళ్ళీ మొబైల్ ప్లీజ్, అందుకంటే వాడు తినేటప్పుడు ఇస్తేనే తింటారు. అది కూడా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇస్తాను నేను. తినిపించాలా?
నేను స్టేషన్కి వెళ్తున్నా, అందరూ బిజీ కాబట్టి మన వీడియోస్ అనేది చాలా లేట్గా వస్తున్నాయి. ఓకే మికి, బాగుందా? తిను తిను తిని చెప్పు. బాగుందండి, ఇదిగోండి. ఎందుకంటే ఏదైనా నాన్ వెజ్ తినేటప్పుడు మేము ఇలా కూర్చొని మొత్తం అన్ని కింద పెట్టేసుకుంటాం అన్నమాట. తిని పెట్టేసాము. అండ్ ఇప్పుడైతే నేను, అవారు, అత్త, పాప తింటారనమాట. సో సండే మీరు నార్మల్గా అయితే చికెన్ లేదంటే మటన్ లేదంటే ఫిష్ అవే ఉంటాయి. మాకు ఇక్కడ ఫిష్ దొరకాలన్నా లేదంటే మటన్ దొరకాలన్నా ఫ్రాన్స్ దొరకాలన్నా కూడా బయటికి వెళ్ళాలి. అవే కష్టం అనమాట అవి తినడం. మేము ఇక్కడ ప్రసంతం వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ తెలియదు కదా చికెన్తోని. ఇంకా లంచ్ చేసేస్తున్నామండి. ఇది నేను సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. అసలు వీడియోస్ పెట్టి ఎన్ని రోజులైందో మీ అందరికీ తెలిసిందేనండి. ఫస్ట్ టైం అండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఎప్పుడు కూడా నేను ఇన్ని రోజులు గ్యాప్ అయితే తీసుకోలేదు. సో అట్లా అవుతుందనమాట. సో ఏం చేయాలో వీడియోస్ అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే నేనైతే ఇంట్లో కూడా ఉండట్లేదు కదా, ఏదైనా ఐడియా వస్తుంది, ఏదైనా చేద్దాం వీడియోస్ అనేసి. సో నేను బిజీ ఉండిపోవడం వల్ల అంత నేను ఇంట్లో పనులు, తర్వాత పాపకి ఎగ్జామ్స్, సో ఆ వాటిలో ఇంకా అయిపోతుంది అలా అనమాట. అంటే ఇంక అంతేని. అండ్ మీకైతే ఇంకొక 2 మంత్స్ తర్వాత మంచి మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాను అండి, వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడైతే నేను అక్కడ నా కొడుకు చూసారా, మళ్ళీ అనకండి. వాడికి మొబైల్ ఎందుకు ఇచ్చానంటే మాకు ప్రశాంతంగా తిననివ్వడండి మెయిన్ రీజన్. ఇంకో విషయం ఏంటంటే టీవీ కూడా పోయిందండి. అంటే పోయిందంటే అది సడన్గా ఆఫ్ అయిపోయింది ఈ మధ్యనే. 1.5 ఇయర్ అయితే బాగా వచ్చింది, బట్ రీసెంట్గా టీవీ అనేది అది ఆన్ అవ్వడం లేదు. సో వాళ్ళు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడూ ఒక్కసారి ఇస్తా అంతే. చేసి 4 అయిందండి, 4 అయింది. ఇంకా వీళ్ళు స్కూల్కి మార్నింగ్ వెళ్ళాలి కదా. ముందు రోజు ఆయిల్ మంచిగా జుట్టుకి అంతా రాసేసాను అనుకోండి, తెల్లవారు జల్లేసినప్పటికి ఈజీగా అవుతుంది. పాపకి వేస్తానంటే వీడు వచ్చింది, నాకు కూడా వెయ్యి మమ్మీ అనిచ్చి. సో వీళ్ళకి ఇప్పుడు ఎక్కువ వెయ్యాలి కదా నాన్న. మీకు ఎంత వెయ్యాలా? మీరు ఉన్నాడు నాన్న. చలో అప్నే అప్నే చలో ఇదర్ చలో హోగి అప్పా ఆ బాజు లేకు. బాగున్నావులే, అందగాడవే నువ్వు జరుగు. సాటర్డే రోజు తలస్నానం చేస్తాం కదా వీక్లీలు 1 టైమ్. వద్దు వద్దు, తోడ తోడ జాదనై జాద. పాపక చూస్తా, పేలుంటే పేలు చూస్తాను. ఇంకా రేపు చదివిచ్చేస్తాను, కొంచెం రేపు ఎగ్జామ్ కాబట్టి అన్ని గుర్తు చేస్తాను. రివిజన్ అనమాట, టెస్ట్ ఇస్తే కదా నాన్న. రేపు ఎగ్జామ్ కాబట్టి ఒకసారి రివిజన్ అంతా కూడా చేపిస్తాను అనమాట. ఇగోండి ఇలా టెస్ట్ అయితే ఇచ్చేస్తాను నేను మొత్తం అయిపోయాక. తినకి ఇంకా ఇవన్నీ రాయమని చెప్తాను ఒక 10 పేపర్స్ వరకు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వీరైతే ఫ్రెండ్స్ ఎలా వచ్చిందంటే అడుగుతాను చూడండి, ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకి. సో ఫస్ట్ ఒక్కొక్క చెప్తాను. వికీ, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ అంజు ఫ్యామిలీ? 4. మంచి చెప్పాలి. ఇది What is the family celebrating? The family celebrated each month day. అని చెప్పు. సో ఇంకోటి ట్రూ ఆర్ ఫాల్స్ అవుతాను. ఓకేనా? Tia is in class 2. Yes. Okay. Father pick up Tia and Tarun from school? No. ఎందుకోసం? సో ఇదిగోండి ఇలాగనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అడుగుతాను, ఇద్దరు కూడా కొంచెం పర్లేదు. సో ఈరోజు ఇదైతే ఇదన్నమాట. ఇక ఈ వ్యవహార అంశాలకి రాపించేయడం వంట రోటీ అన్ని చేయాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇదన్నమాట మన బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను ప్రతి వీడియోలో గురువు గారి నెంబర్ అయితే ఇస్తున్నానండి, ఈ వీడియోలో కూడా ఇచ్చాను చూడండి. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మన ఇచ్చే గురువు గారు ఒక్కటేనండి, విశ్వనాథ్ గురూజీ అనమాట. సో మీకు ప్రాబ్లం ఏమున్నా కూడా నాకు మెయిల్కి అయితే మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. అండ్ చాలామంది కూడా బాగా జరిగింది, స్క్రీన్ షాట్ కూడా పక్కన పెడుతున్నాను చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.